భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి దాపురించింది. విపత్కర సమయంలో ప్రభుత్వ పాఠశాలలను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేందుకు ఓ పక్క ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే కొత్తగూడెం మున్సిపాలిటీలో నిర్మాణం పూర్తైన 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి తేకపోవడం అధికారులు ప్రజా ప్రతినిధులు ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. నత్తనడకన నిర్మాణ పనులు సాగినా కనీసం ప్రారంభోత్సవానన్నైనా పరుగులు పెట్టిస్తారని ప్రజలు ఆశించారు. 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రి ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో పనికి రాకుండా పోతుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని కొత్తగూడెం నియోజకవర్గం పరిస్థితి. సుమారు 5 ఏళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఇక్కడ కొత్తగూడెంలోని రామవరం కేంద్రంగా ఒక 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో స్పందించిన అప్పటి ప్రభుత్వం కూడా పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఆసుపత్రిని అనే ఉద్దేశంతో దీనికి సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇటు కొత్తగూడెంలోని రామవరంలో నిర్మాణం చేసిన ఇటు 100 పడకల ఆసుపత్రిని ప్రస్తుతం బీజేపీ నేతలు కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ఇది అందుబాటులోకి తేవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు అందుబాటులో జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని గారు వాళ్ళని అడిగి వారి మాటలు మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి అసలు అధికార పార్టీ తీరును ఏ విధంగా మనం చూడొచ్చు? ఎందుకంటే ఇప్పటికే మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేశామని తమకు తాము అటు పువ్వాడ అజయ్ సమక్షంలో కానీ అటు వర్మ వెంకటేశ్వరరావు గారిని తమకు తాము కాలాభిషేకాలు చేసుకుంటూ కీర్తిని ప్రజలు ఒక మా ఫాలోయింగ్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందుబాటులో ఉన్న నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి మాత్రం అందుబాటులో తీసుకుని ఎందుకు వైఫల్యం చెందుతున్నారు? ముఖ్యంగా ఈ రోజున ఇవాళ భారతదేశం మొత్తం కూడా కరోనాతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కోవిడ్ వ్యాప్తితో మరి చాలా సెంటర్లు కూడా ఐసోలేషన్ సెంటర్ లేకుండా చాలామంది ఇళ్లకే పరిమితం, ఆరోగ్యానికి అందక వైద్యం అందక చనిపోయిన పరిస్థితి ఇవాళ దేశం మొత్తం ఉంది, రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చూస్తే రోజు చూస్తూ ఉన్నాం, అనేక ఛానల్స్లో కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కనపడతలేదు, కొత్తగూడెం ఎమ్మెల్యే కరోనా బాధితుల గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సదుపాయాలు జరుగుతున్నాయి, ఏ విధంగా వాళ్ళకి వైద్యం అందుతుంది, దీని మీద పర్యవేక్షణ అనేది లేదు. ముఖ్యంగా చూస్తూ ఉన్నాం కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రులు అయితే దాదాపు 200 మంది పేషెంట్లు కింద పడిపోయి విపరీతమైనటువంటి వైద్యం అందక ఆక్సిజన్ అందక చనిపోతూ ఉన్నారు. 20 కోట్లతో ఇవాళ ఈ హాస్పిటల్ని కట్టారు, దీన్ని ఇమీడియట్గా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలా, దీనికి ఇక్కడ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి, కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలా, టెస్టులు చేయాలి, అదేవిధంగా మీరు వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే ప్రస్తుతం మనకి కోనేరు చిన్ని గారు చెప్తున్నమాట, ఖచ్చితంగా ఎక్కడైతే ఇప్పుడు రామవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ 100 పడకల ఆసుపత్రిని నిర్మాణం పూర్తయిన ఈ ఆసుపత్రిని ఖచ్చితంగా ఈ భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చి అటు కోవిడ్ రోగులకు అదేవిధంగా ఐసోలేషన్ సెంటర్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది. ఖచ్చితంగా అటు ప్రభుత్వ యంత్రం కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ అటు ప్రజాప్రతినిధులు కూడా దీనిపై దృష్టి సారించాలి. కేవలం కళ్ళబుల్లి కబుర్లు మాయమాటలు చెప్పేదో మెడికల్ కాలేజీ శాఖతోటి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు దీన్ని విశ్వసించరని కూడా చెప్పి కూడా కోనేరు చిన్ని గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనము ఇక్కడ అప్పుడు 2019లో అటు పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా శ్రీ వర్మ వెంకటేశ్వర గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ప్రారంభోత్సవం చేసిన మనము ఈ శిలాఫలకాన్ని కూడా మనం సందర్శించవచ్చు. అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా గతంలో లక్ష్మణారెడ్డి గారు కూడా ఈ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపనకి విచ్చేశారు. ఏదేమైనా కానీ ఇటు మనము చూసుకుంటే అటు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెంలో ఖచ్చితంగా అటు వ్యాధిగ్రస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా వ్యాధిగ్రస్తుల బంధువులు కనీసం ఆక్సిజన్ సిలిండర్లు కానీ వెంటిలేటర్లు ఉన్నా కానీ వినియోగించుకోలేని స్థితిలో ఉండరని చెప్పి కూడా వ్యాధిగ్రస్తుల బంధువులు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు. గతంలో కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై కూడా దాడి చేసేందుకు యత్నించారు. ఇప్పుడు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుమారు 5 నియోజకవర్గాలు కూడా ఇక్కడ ఏజెన్సీ నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఐటీడీఏ కూడా ఇప్పటివరకు 10,000 కేసులు, అంటే కేవలం ఐటీడీఏ ఏజెన్సీ పరిధిలో 10,000 కేసులు నమోదైనట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఇది ఒక దుర్భాగ్యమైన పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది. మరికొంతమంది మరి నేతలు బీజేపీ నేతలను అడిగి మరింత ప్రస్తుతం సిపిఐకి సంబంధించి రాజకీయ ప్రతినిధులుగా సిపిఐ పార్టీ నుంచి కూడా కొంతమంది మనకు అందుబాటులో వచ్చారు. సార్, నాకు మరింత సమాచారం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే 5 ఏళ్ల క్రితం ఇక్కడ భూమి పూజ చేసి అప్పుడు ఎంపీ పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు కూడా స్వయంగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ప్రజలకి సౌకర్యంలోకి అందుబాటులోకి రావాలని ఒక ఆసుపత్రి నిర్మిస్తే 5 ఏళ్ళ అయినా కానీ ఆ ఆసుపత్రి అందుబాటులోకి రావడానికి రాకపోవడానికి కారణం ఏంటంటే, నేను సిపిఐ పార్టీ 8వ కౌన్సిలర్గా అదే సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యుడిగా ఇవాళ పెద్దలు బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు చిన్ని గారు వచ్చారు ఇక్కడగా. మేము కూడా వారితో పాటు ఈ హాస్పిటల్ విజిటింగ్ చేయడానికి సిపిఐ పార్టీ ప్రతినిధి బృందంగా కూడా నాతో పాటు కూడా మా వాళ్ళు కూడా వచ్చి పాల్గొంటూ ఉన్నారు. నేను పూర్తిగా ఇది చెప్తా ఉన్నాను, టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం, లోకల్ ఎమ్మెల్యే వైఫల్యం. ఆనాడు ఎవరో
బొట్టు పెట్టిన దానికి ఏను వచ్చి కొబ్బరికాయ కొట్టిండు అసలు ఇది 17 కోట్లకి శాంక్షన్ అయింది ఈ రోడ్డు కూడా ఆయనకి ఎంత తెలియదు 17 కోట్లకి ఆయన పర్సెంట్ తీసుకుంటూ నా పర్సెంటేజ్ అనేది లోకల్లో కొన్ని రోజులు కాంట్రాక్ట్ని ఇబ్బంది పెట్టి ఇవాళకి ఈ హాస్పిటల్లో కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాపోవటానికి కారణం మేకేక కారణం లోకల్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అని నేను సిపిఐ పార్టీగా గట్టిగా విమర్శిస్తూ ఉన్నాను అదేవిధంగా ఆనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండొచ్చు ఎంపీగా ఇవాళ అధికార పార్టీకి సంబంధించి నామా నాగేశ్వరరావు ఉండ కదా నిధులు తక్కువ ఉంటే నామా నాగేశ్వరరావుతో మాట్లాడి తక్షణమే లోకల్ ఎమ్మెల్యే నిధులు తెచ్చి ఈ హాస్పిటల్ పూర్తి చేస్తే ఎవరు అడ్డుపడ్డారా బీజేపీ అడ్డుపడ్డదా సిపిఐ అడ్డుపడ్డదా లోకల్ పార్టీలు అడ్డుపడ్డారా చేతగాలని నిర్లక్ష్యాన్ని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఏదో అసలు ఆయన ఎక్కడ ఉండండి కోనేరా ఈయన ఎక్కడుండు కోనేనాగేశ్వరరావు ఎమ్మెల్యే కోనేనాగేశ్వరరావు తర్వాత జలగం వనమా ఎమ్మెల్యే వనమా తర్వాత సాంసరావు తర్వాత జలగం తర్వాత మళ్ళీ ఇప్పుడు వనమా అసలు ఈయన ఎప్పుడు లెటర్ పెట్టిండు 2 సంవత్సరాలకి లెటర్ పెట్టడంలోనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిందా ఇంటికి పిలిచి ఏదో ఒక తోటిపాలు పేపర్ ఇచ్చి ఈ ముఖ్యమంత్రి హామీలు మనందరం చూస్తూ ఉన్నాం తెలంగాణ దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఊకుమ్మకొండ అండి ఇట్లు రాయిందని సస్పెండ్ చేసిండు అని పక్కన ఉన్న రెడ్డి కులస్తుల మొత్తాన్ని దగ్గర పెట్టి ఎవరిని సస్పెండ్ చేయట్లేదు రాజకీయ కక్ష త్వరలో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి మరీ మన నియోజకవర్గం దరిద్రంగా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మన రామవరం పిహెచ్ఎస్ ఉంది దాంట్లో మెడికల్ కిట్స్ లేవు చెక్ చేయించుకోవాలని కిట్స్ లేవు ఇది లోకల్ నిర్లక్ష్యం ఎమ్మెల్యే వైఫల్యం సమీక్ష లేకపోవటం వల్లే కూడా కొత్తగూడ నియోజకవర్గంలో అనేక ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు ఇంకో మాట విన్నా ఉన్న పత్రికల ద్వారా నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజన ఐటీడీపీ వేలాది కోట్ల రూపాయలు ఉంటాయి వేలాది కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మళ్ళించుకోండి కేసీఆర్ గారు నిన్న ఒక పేపర్లో చదివాం మేము ఇప్పటికైనా లోకల్ ఎమ్మెల్యే నేను మెడికల్ కాలేజ్ తెచ్చినా కిన్నెర సాన్ తెచ్చినా రోడ్లు వేపిస్తున్నా ప్లాంట్లు కట్టిన కాదు ముందు ప్రజలకి అవసరమైంది ఏంటి వెంటిలేషన్ కావాలి ఐసోలేషన్ వార్డులు కావాలి ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి ర్యాపిడ్ ఇంజక్షన్లు ఉండాలి కిరవన కట్స్ ఉండాలి ఆ కిట్స్ ద్వారా అసలు ఇవాళ నీకు హాస్పిటల్లో పోతే 25 మందికి ఎక్కువ టెస్ట్ చేసే పరిస్థితి లేదు ఇది ఎవరో పల్లెం మేము ఉన్నాం లోకల్గా సిపిఐ పార్టీ 8 మంది ప్రజాప్రతినిధులు ఉన్నాం మున్సిపాలిటీలో మేము ఏదైనా గొడవ చేస్తే దానికి అధికార దాహంతో మీరున్న 8 మందే ఎటకారంగా మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంది లోకల్ ప్రజాప్రతి ఎప్పటికైనా పరిస్థితి మార్చుకోకపోతే కొత్త గొడవలు అన్ని ప్రజా రాజకీయ పార్టీలతో కలిపి ఈ హాస్పిటల్ని తొందరగా ఐసోలేషన్ వార్డుకి ఏర్పాటు చేసేవారు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా అదేవిధంగా అధికారులకు చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు పర్యవేక్షణ తిని డిఈ గారు తక్షణమే ఇప్పుడు మాట్లాడాం తాళాలు ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు తాళాలు ఏం సుఖం పూర్తి కాకముందు హాస్పిటల్ తాళాలు పెట్టుకోవడానికి ఏం అధికారం ఉంది ఆయనకి ఇక్కడ వర్క్ చేపియాలి డబ్బులు ఉండాలి ఇక్కడ అనేకమైన అసంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీని అంతటికీ లోకల్ అంటున్నాం లోకల్ ఎమ్మెల్యే వైఫల్యం ద్వారానే కొత్తగూడెంలో ప్రజలు అనేక మంది వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దీన్ని సిపిఐ పార్టీగా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం అది ప్రస్తుతం చూసుకుంటే 17 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలి కళ్ళపుల్లు కబుర్లు మయమటలు చెప్పి కాదు కలక్షేపం చేయకుండా ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఎమ్మెల్యే వనమా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలని కూడా అటు రాజకీయ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు